आदाब सत श्री अकाल, मैं निसार सोहैल, टीवीएमएच न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज की खास खबरों पर। लाइक कीजिए, सब्सक्राइब कीजिए ताकि आने वाली हर अपडेट आप तक मिल सके। निना मोकिला पुलिस स्टेशन परिधि नार्सिंग सब डिविजन स्पेशल ऑपरेशन टीम राजेंद्र रमना रेड्डी इंस्पेक्टर मरियु मोकिला इंस्पेक्टर नरेश ఒక ఖచ్చితమైన సమాచారంతోని వీళ్ళు వాళ్ళ టీమ్స్ తీసుకొని రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రెండు వెహికల్స్ ఒకటి మీరు కింద చూశారు, ఇప్పుడు స్కూడా వెహికల్ ఒకటి, ఒక టాటాది. ఈ రెండు వెహికల్స్ కూడా దాంట్లో ఉన్న వ్యక్తులను విచారించినప్పుడు ముఖ్యంగా శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి, ఇతను ఓల్డ్ అఫెండర్. ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇతను చోరీ కేసులలో, గాంజా కేసులో కూడా రిమాండ్ అయి ఉన్నాడు. ఇది ఒక వ్యాపారంగా చేసుకొని పనిచేయకుండా ఏదో ఒకటి ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ చూసుకొని ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సోర్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చూసి ఇతను ఏం చేసిందంటే ఒక మడి తీసుకొని మన మల్కన్గిరి ఒడిశా వైజాగ్ బార్డర్లో ఉంటుంది మన కిందికి, అరకు దాటిన తర్వాత. సో అక్కడి నుంచి ఇతను కార్లో 120 కేజెస్ గాంజా అక్కడ కొనుక్కున్నాడు. 500 రూపీస్ చొప్పున కేజీ అవి తీసుకొని బయలుదేరే ముందు కుమార్ అని ఇతను తమిళనాడు స్టేట్కి చెందిన అతను ఏటు, మరియు జక్కీ జాడ్సన్ అని ఇతను కూడా తమిళనాడు స్టేట్ సంబంధించిన అతనే. వీళ్ళిద్దరు కూడా ఈ అఫెన్స్లో కీలకంగా ఉన్నారు. ఇతని పైన కూడా, ప్రేమ్ కుమార్ పైన కూడా ఇంతకుముందు గాంజా కేసు ఉంది గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆంధ్ర స్టేట్లో. సో దీంట్లో నేపథ్యం చూసినట్టుంటే శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ మల్కన్గిరిలో వెంకి అనే ఒక వ్యక్తి ద్వారా ఇది ప్రొక్యూర్ జరిగింది. గాంజాను అక్కడి నుంచి తీసుకొని బయలుదేరిన తర్వాత వీళ్ళు ప్రతిసారి మనం చాలా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో. సో ఇట్లా రాకుండా వాళ్ళు రివర్స్లో పెదంబర్పేట దగ్గర వయా డిఫరెంట్ రూట్స్ తీసుకొని మొత్తం మీద మాత్రం మోకిల సైడ్ సర్వీస్ రోడ్ దగ్గర మామూలుగా మనకు ఇంద్రాయణి దగ్గర, ఇంద్రాయణి నగర్ దగ్గర ఈ సర్వీస్ రోడ్లో వీళ్ళను చూసి అనుమానాస్పదంగా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 120 కిలోలు, 2 కేజెస్ ప్యాకెట్ చొప్పున మనకు 60 ప్యాకెట్లు బరామద్ కావడది, వీళ్ళ దగ్గర నుంచి ఒక 4 సెల్ఫోన్లు, 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. విచ్ ఈస్ ఆల్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 26 lakhs. సో ఈ వీళ్ళిద్దరికి సంబంధించి శ్రీకాంత్ కు ఆల్రెడీ ఒక 8 కేసులున్నాయి మనకున్న సమాచారం ప్రకారం. ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి, మరియు గాంజా కేసు కూడా ఒకటి ఆయనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినట్లుంది. మిగిలిన రెండో వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి ప్రేమ్ కుమార్, అతని పైన కూడా గాంజా కేసు ఉంది. సో వీళ్ళకి మాకు పీడీ యాక్ట్ లో వచ్చే అవకాశాలు ఉంటే శ్రీకాంత్ వచ్చేసి మనకు మేడిపల్లి ఏరియాలో ఉంటాడు, నచ్చకుండా లిమిట్స్ లో. బట్ ఎయిల్స్ ఫ్రమ్ బొల్లెపల్లి అని భువనగిరిలో, భువనగిరి డిస్టిక్ బొల్లెపల్లి. ఈ ప్రేమ్ కుమార్ ఏమో తమిళనాడు, వాడు జడ్జి జాడ్సన్ కూడా తమిళనాడు. వెంకీ అనంటే అతను మాత్రం మల్కన్గిరిలో మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశాడు. వీళ్ళకి తెలిసింది మాత్రం వెంకీ, అతని పేరు వేరే ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, బట్ అక్కడ గాంజా సప్లై చేసింది అతను మాత్రం, రోడ్ చేసింది మాత్రం. డిఫరెంట్ అయ్యనార్ పోలీస్ స్టేషను, ఈవెన్ మేడిపల్లి పోలీస్ స్టేషను, భువనగిరి కాదు కాదు, అన్ని ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి. ఫస్ట్ లో అతను దొంగతనాలు చేస్తూ పెట్టుకున్నాడు, ఏం పని చేయడు అవార మంచిగా, ఎప్పుడు ఫ్రీ మనీ కావాలా. సో నెక్స్ట్ ఏం చేసింది, గాంజా చేసి గాంజా కూడా అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. పరిచయాలు ఇదే, జైలు పోయిన పరిచయాలు అయితే అతను జైలు పోయి తను జైలు పోయి. రైట్.